ఆంధ్రప్రదేశ్ రాష్టంలో చట్టబద్ద పాలన సాగడం లేదని, పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్న విషయాలను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్లింది తెలుగుదేశం పార్టీ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్తో టీడీపీ ఎంపీల బృందం భేటీ అయ్యారు. ఏపీలో చట్టబద్ద పాలన కొనసాగటం లేదని నిత్యానందరాయ్కి వివరించారు టీడీపీ నేతలు. ఇన్సిడెంట్ పోలీసులు అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పాదయాత్రలోకి పాల్గొనేలాగా పర్మిషన్ ప్రోత్సహించి తీసుకురావడం, నల్ల బిల్లును ఎగరేయటం, రైతుల యొక్క పాదయాత్రలో ఇంటర్ఫీర్ అవడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైన విషయం. దానికి తోడు పోలీసులు వాళ్ళని నిలువరించవలసి పోలీసులే రైతులు నిలబడి పాదయాత్ర జరగకుండా అడ్డుకోవటం చూసినటువంటి వైనాన్ని మిమ్మల్ని చూసాం. ఈ క్యాబినెట్ మంత్రులే సోయానాచుకుని వాళ్ళు రాష్ట్రానికి మంత్రులు ఒక ఉత్తరం. రెండోది వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఏమిటంటే అమరావతి రాజధాని 21 గ్రామాల రైతులు మాత్రమే అని చెప్తున్నారు. 21 గ్రామాలు 29 గ్రామాల రైతులు భూములు ఇచ్చారు. రాజధాని అందరిది, ఆంధ్రప్రదేశ్ అందరిది, కానీ అది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా గతంలో ముఖ్యమంత్రి గారు మంత్రులు మాట్లాడి ఇది రాజధాని అమరావతికి అనుకూలంగా మాట్లాడిన విషయాలని మడం తిప్పి మాట మార్చి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి పాదయాత్ర జరగకుండా రైతుల మీద, మహిళల మీద చాలా దౌర్జన్యపూర్వకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని హోంశాఖ మంత్రి గారి దృష్టికి, హోం సెక్రటరీ గారి దృష్టికి తీసుకువెళ్ళారు. పోలీసులు చేస్తున్నటువంటి అనాగరిక చర్యలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి రౌడీయుతం పాదయాత్రని అరసవలిదాకా కొనసాగించేలాగా భద్రత కల్పించాలని, దానిపైన హెచ్చరించాలని, అలాంటి పరిస్థితులు కనుక రాకపోతే పునరావం తలెత్తే పరిస్థితి ఉందని, పరిస్థితి చేయదాచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందన్న విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. మంత్రులిద్దరు, మంత్రి హోం సెక్రటరీ పాజిటివ్గా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తగిన రిపోర్ట్ తెప్పించుకుని